విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల కార్యాలయ ఆవరణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. విజయ బ్లడ్ బ్యాంక్ విజయనగరం మహారాజా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం వైఎస్ఆర్ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మధు శ్రీనివాసరావులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి అందరి దృష్టిని ముఖ్యమంత్రి జగన్ ఆకర్షించారు. హ్యాపీ బర్త్డే టు యూ జగన్, హ్యాపీ బర్త్డే టు యూ జగన్. ఈ రాష్ట్రానికి దిశ ఒక నాయకుడిగా కాకుండా ఒక ప్రజా సేవకుడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఈ రాష్ట్రానికి దిశ ఒక నాయకుడిగా కాకుండా ఒక ప్రజా సేవకుడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అలాగే సెక్రటరీ సచివాలయ సెక్రటరీ సిబ్బంది అందరికీ కూడా ఎంపీటీసీలందరికీ కూడా పేరు పోయిన హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశం అంతా కూడా మన రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. సంవత్సరం 6 నెలల్లోని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఒక కరోనా కష్టకాలంలో బియ్యం పంపిణీ కానీ లేదు పెన్షన్లు గతంలో ఇచ్చిన పెన్షన్లకి ఇప్పుడు ఇచ్చిస్తున్న పెన్షన్ల కార్యక్రమం కానివ్వండి లేదు నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థను బాగు చేసే కార్యక్రమం కానివ్వండి ఆరోగ్యశ్రీ ద్వారా మరి వైద్య రంగానికి పెద్దపీట వేసే కార్యక్రమం కానివ్వండి ఈరోజు ముఖ్యంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రైతులు రైతుల సంక్షేమం గురించి ఈరోజు రైతు భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చి సమగ్ర సర్వే చేయించి అందరికీ కూడా భూ హక్కు ఇచ్చే విధంగా మరి సర్వేని కార్యక్రమం చేపట్టడం కానీ